హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ కంకాలమ్మ అనగనగా ఒక ఊళ్ళో ఖాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను తయారు చేసేది అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజు వారగిస్తుందని అందరూ అనుకునేవారు ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకోగల ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అని అనుకున్నాడు ఇందుకోసం దానిని తన పాతాలానికి తీసుకుపోవాలని నిశ్చయించుకున్నాడు అలా నిశ్చయించుకొని వాడు ఒక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికి వచ్చాడు కంకాలమ్మ కంకాలమ్మ నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందాన్ని చూసి నేను పెళ్లాడాలని అనుకుంటున్నాను మరి ఏమంటావు అని అడిగాడు కంకాలమ్మ తన బోసినోరు తెరిచి హి హి హే అంటూ పెద్దగా నవ్వింది నవ్వి అయితే నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్లగలవా అని అడిగింది దానికేముంది నా వీపు మీద ఎక్కు సేపులో మా పట్నం చేరుస్తాను అని అన్నాడు గంభీరంగా సరే కాని అన్నది కంకాలమ్మ కంకాలమ్మని రాక్షసుడు వీపు మీదకి ఎక్కించుకున్నాడు తరువాత ఒక్క మూడడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలై పాతాళంలోకి దోవ కనపడింది రాక్షసుడు పాతాళానికి దారి తీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాలు నడిచిన కంకాలమ్మను కింద దింపటానికి గాని పడివెయ్యటానికి గాని వాడికి శక్యమైంది కాదు దీంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులయ్యాయి ఈ పిశాచం వదిలిపోతే చాలు రా బాబు అని అనుకున్నాడు వాడు పోయిపోయి బ్రహ్మరాక్షసుడితో మొరపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమాలిన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అని అంటూ అబ్బాయి ఈ పాటి దానికే భయపడిపోతున్నావా అలా భయపడటం మన జాతికే తలవంపు ఇంతకు అందులో ఏముంది కనుక ఎక్కడి నుంచి తీసుకొచ్చావో దీన్ని అక్కడే విడిచెయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు కంకాలమ్మ పీడ వదిలించుకోవటానికని రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక వెర్రి గొల్లడు కనపడి నవ్వుతూ భలే ఈ గాడిద బరువు ఎన్నాల నుంచి మోస్తున్నావయ్యా నాయనా అని అన్నాడు వెటకారంగా రాక్షసుడు అందుకు తుల్లిపడి ఎవరెవరో దేవాంతకుడిలాగా ఉండి నేను ఈ ముసలిదాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని అనుకుని బాబ్బాబు నాకీ కాస్త ఉపకారం చేసి పెడుదు అంటూ తన బాధని కాస్త బయట పెట్టాడు ఓస్ దీనికేముంది నా వీపు మీదికి ఎక్కించవయ్యా అన్నాడు వెర్రిగొల్లడు జీవుడా అనుకొని ముసలి కంకాలిని గొల్లవాడి వీపు మీదికి ఎక్కించాడు రాక్షసుడు వెంటనే గొల్లడు దక్షిణ దిక్కుగా పరిగెత్తటం ప్రారంభించాడు ఆ ముసలిది వదిలేదేమిటి ఇంకా ఈ వెర్రిగొల్లడు తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను మల్లించుకుపోబోయాడు రెండడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుట సిద్ధమయ్యాడు ఏ మామ ముసలిదాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల మందను మల్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మల్లీ నవ్వుతూ ఆ గొల్లడు ఆ మాట వినిపించుకోనట్టుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఎలా వదిలించుకోన్రా అబ్బీ అని అడిగాడు దానికేముంది ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడిచచ్చే ఒకటి ఉంది దాంట్లో పడేసి వచ్చా దొంగ మొహంది నా గొంగలి పట్టి ఎంతకు వదిలిందే కాదు పోతే పోయిందని ఆ గొంగలి కూడా చెరువులోనే వదిలేసి వచ్చా అన్నాడు గొల్ల గొల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడి వానితో అబ్బాయి నువ్వొక పని చెయ్యి నేను ఈ దేశపు రాజుగారి కూతురిని ఆవహిస్తాను ఆ అమ్మాయికిక మాటామంతి చేత లేకుండా చేస్తాను సరిగ్గా ఇవాళకు ముప్పై ఒకటవ రోజున వచ్చి నువ్వు రాజకుమార్తె చెవిలో నే గొల్లోని పిల్ల అను అంతే నేను నా మేను వదిలేసిపోతా ఆ మీద మరి నీకు పట్టబోయేసిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు సరేనని గొల్లవాడు బయలుదేరాడు పట్నం వెళ్లేటప్పటికి ఎక్కడి చూసినా ఇదే గొడవ రాజకుమారికి మాట పడిపోయింది నెల అయ్యింది బాగుచేసిన వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని గొల్లవాడు కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటికి వచ్చేస్తున్నారు గొల్లవాడి వేషం చూసి అందరూ అసహించుకున్నా కానీ వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్ళనీయక తప్పింది కాదు గొల్లడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరికి రాక్షసుడు చెప్పిన తీర్మానంతో అతను చెప్పిన మంత్రాన్ని చెప్పాడు రాజకుమారి చెవిలో ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ గొల్లనితో అన్నాడు ఇదిగో ఇదే ఆఖరుసారి ఇటువంటి వైద్యం మరెవరికైనా చేశావంటే నీ పుర్రె పగిలిపోతుంది సుమ జాగ్రత్త అంటూ హడలుగొట్టాడు రాజకుమారతె వెంటనే లేచి కూర్చొని కిలకిలా నవ్వటానికి ప్రారంభించింది కోటలో మంగళ వాయిద్యాలు మోగాయి వెర్రిగొల్ల ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతురుని పట్టి ఇలాగే పీడించసాగాడు ఆమెకు కూడా పాపం మాటామంతి చేత లేకుండా పోయాయి ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు లాభం లేకపోయింది చివరకు తన గొల్లరాజుగారి పూర్వకథ విని ఆయనకు కబురు చేశాడు కబురు వందగానే గొల్లవానికి కంగారు పుట్టింది ఆ రాజకుమారిని వదిలిపోతూ చిట్ట రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి పొరుగు రాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుణ్ణి అసలే కాను ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేసుకోగలిగాను ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్లనేమీ కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటల్ని వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరి లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు గొల్లరాజు సందిగ్ధంలో పడి చివరికి సరే ఏమైతే కాని చూద్దాం అని బయలుదేరాడు కోటలోకి వెళ్ళాడు మునపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలు అన్నీ చేశాడు రాజకుమారి చెవిలో గింగిరెత్తేటట్టు ఇలా చెప్పాడు అబ్బాయి ఇదిగో నే చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను ఈనాడు మనం చెరువులో పడేసిన కంకాలి చస్తుందని అనుకున్నాం కదా కానీ అది చావలేదు బ్రతికి పైకి వచ్చిందంట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట ఊరి పొలిమేర వరకు వచ్చిందని చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చా ఇలా గొల్లరాజు చెప్పటం పూర్తి లేదు కంకాలమ్మ అనే మాట చెవిన పడటంతోటే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు ఇంకేముంది రాక్షసుడు ఎప్పుడైతే పరిగెత్తుకొచ్చి వదిలిపోయాడో ఆ క్షణమందే రాజకుమార్తె తన చారెడేసి కళ్ళను తెరిచి చూసి గింజల్లాంటి పండ్ల వరుస కనబడేటట్టుగా నవ్విందట కూతురుకు నయమైందని వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లవానికిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు ఇద్దరు రాణులకు భర్త అయ్యాడు ఈ విధంగా కంకాలమ్మ అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వి మందేశ్వరరావు వేగేశ్వరపురం నుంచి ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు ఆ లింకు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి Thank you for watching.